పంచాంగ శ్రావణం చేస్తున్నారు. ఈ పంచాంగ శ్రావణం చేయడంలో ప్రధానమైన ఉద్దేశం అప్పుడెప్పుడు 4 ఏళ్ళ క్రితం మా కూడా చెప్పారు, మా టీచర్ సర్వేశ్వర మాట్లాడని మా ఊళ్ళో మా విలేజ్లో ఆయన ఎప్పుడు కూడా 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పి మాట నాకు గుర్తొచ్చాయి. దాని తాలూకు మంచి అని తెలుసుకోవడం ద్వారా మన నడవడిక ఆ ప్రకారంగా మార్చుకుంటామని చెప్పి వాళ్ళు మనకి ఇవాళ మనకు మంచి అని చెప్పారు. అంటే మనకు జరిగే మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది, కానీ మనకు తెలుసుకోవడం వల్ల దాని ప్రకారంగా మనం నడుచుకుంటామని చెప్పి ఈరోజు గ్రామస్తాలుగా హితం కోరే గ్రామ పురోహితులు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి అప్పుడు ఆయన చెప్పిన మాట నాకు ఒకటి గుర్తొచ్చుకున్నాను. చాలా సంతోషం సార్. మరి ఇంత మంచి కార్యక్రమంలో అని కూడా పార్టిసిపేట్ చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి అదే గురువు గారు రాఘవాచార్య గారు మరి ఇప్పుడే చెప్పారు నాయుడు గారు చాలా మంచి డాక్టర్గా చేసి వచ్చారు దీనికి. అలాగే నాగిరెడ్డి గారు, రమణారెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, అలాగే సీనియర్ సిటిజన్